టీవీ 5వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి సంబరం. ఈ సంబరంలో ఎంతోమంది ఈ 10 సంవత్సరాల్లో టీవీ 5తోటి కలిసినటువంటి ప్రముఖులు, టీవీ 5తోటి అనేక సందర్భాల్లో అసోసియేట్ అయినటువంటి నాయకులు ఉన్నారు. ఈరోజు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్కారం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. టీవీ 5 10వ వార్షికోత్సవం 11వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాము, అడుగు పెట్టాము ఆల్రెడీ. అక్టోబర్ 2తోటి 10 సంవత్సరాలు నిండినటువంటి సందర్భం. డెఫినెట్గా 10 సంవత్సరాలు ఎలక్ట్రానిక్ మీడియా అనేది చిన్న విషయం కాదు. అనేక పరిస్థితులు ఇవాళ దేశవ్యాప్తంగా పరిస్థితుల నేపథ్యంలో ఒడిదుడుకులను ఎదుర్కొంటా, అనేక సవాళ్ళను ఎదుర్కొంటా ఇక్కడ దాకా రాగలిగాము. విజయ్, మీకు, మీ టీవీ 5 యాజమాన్యానికి, మీ అంత స్టాఫ్ అందరికీ, మీ రిపోర్టర్స్ అందరికి కూడా ఈ సందర్భంగా నా తరఫు నుంచి, కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. టీవీ 5 ఈ ఛానల్ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ప్రేక్షకుల మనసుల్లో ఒక ప్రత్యేక స్థానం ఉందని చెప్పి మేము భావిస్తున్నాం. మీ న్యూస్ రిపోర్టింగ్ కానీ, మీ వ్యూస్ కానీ, ఇతర ప్రోగ్రామ్స్ కానీ ప్రేక్షకుల్ని బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి. అండ్ రియలీ ఐఎమ్ హ్యాపీ టీవీ 5 స్ట్రెంగ్త్ టు స్ట్రెంగ్త్ దే హ్యావ్ గ్రోన్. అండ్ ఈరోజు ఇంత కాంపిటేటివ్ మార్కెట్లో, ఇంత ఈరోజు ప్రత్యేక పరిస్థితుల్లో టీవీ 5కి ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానం ఉండడం నేను కూడా చాలా సంతోషిస్తున్నాను. మై బెస్ట్ విషెస్. అదేవిధంగా ఈ 2 అక్టోబర్కి మీరు టీవీ 5 ది కన్నడ ఛానల్ కూడా స్టార్ట్ అవుతుందని తెలుస్తుంది, చాలా సంతోషం. ఇదే విధంగా టీవీ 5 గ్రో కావాలని, దేశవ్యాప్తంగా ఎక్స్పాండ్ కావాలని కోరుకున్న వాళ్ళలో నేను. ఎందుకంటే వాస్తవాలకు ప్రతిరూపం అనేటువంటి ఒక ట్యాగ్ లైన్ తోటి వెళ్తూ ఉన్నాం మేము. ఈ 10 ఏళ్లలో మాకు బలం కూడా అదే. యాక్చువల్గా జరుగుతున్నటువంటి అంశాల్లో వాస్తవం ఏదుందో దాన్ని తెర ముందు చూపించేటువంటి ప్రయత్నమే మేము చేస్తూ వచ్చాము ఇప్పటిదాకా. టీవీ 5 యొక్క బ్రాడ్కాస్టింగ్ చూస్తే అది వాస్తవం కూడా అనిపిస్తుంది. అన్ని విధాలుగా డెఫినెట్గా ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో ఇటువంటి టీవీ ఛానల్స్ వాస్తవానికి ప్రతిరూపం తీసుకోవడం కూడా ఎంతో అవసరం అని చెప్పి నేను భావిస్తున్నాను. కేవలం భారతదేశంలోనే ఒక పూర్తిగా స్వేచ్ఛతో కూడుకున్న ప్రజాస్వామ్యం, పూర్తిగా ఫ్రీ ప్రెస్, పూర్తిగా ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, పూర్తిగా ఒక విధంగా ఒక ఇండిపెండెంట్ బ్యూరోక్రసీ ఆ విధంగా ఉండేది. కానీ 2014 తర్వాత మన బేసిక్ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ అండర్ అటాక్ అనేది ఇది నిస్సందేహం. ఈ సందర్భంగా మీ 10th యానివర్సరీకి తప్పనిసరిగా టీవీ 5 ఇదే విధంగా ముందుకు పోవాలి. డెఫినెట్గా నిర్భయంగా, న్యూట్రల్గా మీరు అన్నారు ఇందాక, వాస్తవాలని చూపించలేని పరిస్థితులు ఏమైనా వచ్చినాయేమోనని మీకు సందేహం కలుగుతూ ఉంది. బట్ ఆ సందేహం మా విషయంలో మాత్రం అవసరం లేదని మాత్రం మేము చెప్పగలం. డెఫినెట్గా 10 సంవత్సరాల మా ప్రయాణం గురించి అనుకుంటా ఉన్నాం. ఒకసారి 10 ఏళ్ళు మీరు కూడా వెనక్కి వెళ్తే, మీ కెరీర్ దాదాపుగా 3 దశాబ్దాల రాజకీయ జీవితం ఉంది మీకు. బట్ 10 ఇయర్స్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి 2007 అనుకుంటే మీరు అప్పటికి సెకండ్ టర్మ్ అప్పుడు ఎమ్మెల్యేగా కొనసాగుతారు. అప్పటికి ఇప్పటికి చూసుకుంటే ఈ 10 ఏళ్లలో మీరు చాలా ఇప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు, పొజిషన్లో ఉన్నారు, ఎట్లా ఉంది ఒకసారి ఒక 10 ఏళ్ళు వెనక్కి వెళ్తే మీ కెరీర్ సంబంధించి? 2007 నుంచి 2009 వరకు నేను రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాను. 2009 నుంచి 2014 వరకు రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాను, మంత్రిగా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునయ్యాను. సో నేను రాజకీయాల్లో ఉంటూనే కొంత నా వరకు కొంత డిసిప్లిన్గా ఉండాలి, కొంత మనం నిజాయితీగా ఉండాలి. సరే, నా రాజకీయంలో ప్రజలకి మేలు జరగాలి అని కోరుకునే వ్యక్తిని. సో నేను నిజంగా పాలిటిక్స్లో ఎక్కువ ఎంజాయ్ చేసేది ఏంటంటే, అప్పుడు రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే కానీ, రాష్ట్ర క్యాబినెట్ మంత్రి కానీ, నా సాటిస్ఫాక్షన్ మేరకు నేను డెవలప్మెంట్ చేయగలిగాననే విషయం మాత్రం ఎక్కువ నాకు మెమరీ మిగిలిపోయిందంటే, ఎస్, ఆ 2 కాన్స్టిట్యూన్సీలో ప్రజలతో పూర్తిగా మమేకమై పనిచేయడం, వీలైనంతవరకు కాంట్రవర్సీస్ జోలికి పోకపోవడం, ఒక పర్సనల్ లెవెల్లో పూర్తిగా డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయడం నాకు కూడా మంచిగా అనిపిస్తుంది. ఆ ప్రాంతం వాళ్ళని మీరు ఎవరు కలిసినా ఉత్తమ్ కుమార్ ఎటువంటి అంటే, పర్వాలేదు సార్, ఎప్పుడైనా మంచిగా డెవలప్మెంట్ చేస్తారనే ఫీలింగ్ అయితే ఒక సాధారణంగా మాట్లాడుకునే విషయం.
అది నాకు ఒక మంచి మెమరీగా మిగిలింది. నియోజకవర్గం మీద ఎక్కువ దృష్టి పెట్టి నియోజకవర్గానికి పరిమితం కావడం వల్ల కూడా మీ ఎక్స్పోజర్ ఏమన్నా అనుకున్న టైంలో అంత ఎక్స్పోజర్ రాలేక మీరు ఇటువంటి పరిస్థితి వచ్చిందా మీకేమన్నా? ఎందుకంటే మీరు 4 times ఇప్పటికి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. చాలామంది ఇట్లాంటి సందర్భాల్లో ఇంకా ఎదిగిన నాయకులు, ఇప్పుడు మీరు అసలు పీసీ అధ్యక్షుడు ఉన్నారంటే టాప్ పొజిషన్లో ఉన్నారు, దాని గురించి నేను అనట్లేదు. బట్ ఎక్స్పోజర్ కొంచెము లేట్గా వచ్చిందా? మీ యొక్క వ్యవహార శైలి ఉన్న కారణమా కొంచెం లో ప్రొఫైల్ ఉంటాం కానీ కొంచెం ఐసోలేటెడ్గా ఉంటారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అని ఒక అభిప్రాయం ఉంది. కొంచెం లౌక్యం తక్కువ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇటువంటి మాట్లాడుతుంటారు. ఎస్, ఇది వాస్తవమే. అంటే నేను విజయ్ ఒక బ్యాక్గ్రౌండ్ ఇస్తే, నా పర్సనాలిటీ ఈ విధంగా ఎందుకు డెవలప్ అయిందంటే, నేను 15 ఏళ్ళకే మిలిటరీలో చేరిన. సో 15 ఏళ్ళకే చేరి చాలా సరే కఠినమైన ప్రాంతాల్లో కూడా నేను చైనా బార్డర్లో, పాకిస్తాన్ బార్డర్లో చాలా సర్వీస్ చేశాను. మిలిటరీలో పనిచేసే వాళ్ళకి ఒక బేసిక్ ప్రిన్సిపల్ ఏం నేర్పిస్తారంటే, స్పీక్ ఓన్లీ వెన్ యూఆర్ స్పోకెన్ టు. అంటే నీతో మాట్లాడుతూ మాట్లాడు, లేకపోతే అనవసరం మాట్లాడద్దు. ఓకే, రెండోది నీకు ఇచ్చిన పనిపైనే కాన్సన్ట్రేట్ చేయని. అంటే సరే రాజకీయాల్లో ఒక తిరుగుంటుంది కానీ, అయితే ఆ ఫిలాసఫీలో వాస్తవంగా నేను ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేకే పర్మిట్ అయినా. నేను ఎక్కువ మాట్లాడకపోయేవాడిని, ఎక్కువ రాజకీయాలు కూడా చేయకపోయేవాడిని. అయితే సరే నేను కూడా ఆ టైప్ ఆఫ్ గ్రాడ్యువల్ గ్రోత్ కూడా మంచిగా అనుకుంటున్నాను. అంటే మీకు ఇంట్రెస్టింగ్ చెప్పాలి, 94లో నేను ఓడిపోయిన ఎమ్మెల్యే ఓడిపోయిన పార్టీలో, 99లో గెలిచిన ఎమ్మెల్యే ఓడిపోయిన పార్టీలో, 2004లో గెలిచిన ఎమ్మెల్యే గెలిచిన పార్టీలో, 2009లో గెలిచిన ఎమ్మెల్యే మంత్రి అయినా, 2014లో గెలిచిన ఎమ్మెల్యే పీసీ ప్రెసిడెంట్ అయినా. సో ఇట్స్ బిన్ ఏ గ్రాడ్యువల్ గ్రోత్. సరే, ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ దట్. ఎస్, కొంత నేను లో ప్రొఫైలు, కొంత వేరే రాజకీయ నాయకుల్లాగా ఉన్న అవసరం ఉన్నా లేకున్నా మాట్లాడడం అన్నీ సహజంగా నాకు రా. ఈ మధ్యకాలంలో మీరు ఇందిరమ్మ రైతుబాటు పేరుతో జనంలోకి, అంతకుముందు కూడా పోరుబాట, ఈ మధ్యగా ఎక్కడ చూసినా బాట, రైతుబాట, పోరుబాట, అన్నీ పోర్లు బాటలే కనిపిస్తా ఉన్నాయి. మీ వ్యూహం ఏంటి? ఏమైనా మార్చుకున్నారా? కొంచెం అగ్రెసివ్గా జనంలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు? అంటే ఇప్పుడు చేస్తున్న 100 రోజుల కార్యక్రమం ఇందిరమ్మ రైతుబాట, దాని కింద రైతులకి ఈ రాష్ట్రంలో ఈ 3.5 ఏళ్లలో టీఆర్ఎస్ పరిపాలనలో తీవ్ర నష్టం జరిగిందని చెప్పి రైతులందరూ భావిస్తున్నారు. వారి తరఫున పోరాటం చేయడానికి మేము ఈ కార్యక్రమం తీసుకొని ఒక సెట్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. అంటే పదే పదే మేము మనం రైతులకు కూడా గుర్తు చేస్తున్నాం ఏంటంటే, టీఆర్ఎస్ పరిపాలనలో ఈ 3.5 ఏళ్ల తర్వాత ఏం గుర్తుంటుంది రైతులకి? ఖమ్మంలో గిరిజన రైతులు మిర్చి, తాము పండించిన మిర్చి పంటకి సరియైన రేటు ఇవ్వమంటే బేడీలు సంకెళ్ళేసి దేశద్రోహ కేసులు పెట్టి జైలు పంపించారు. అదేవిధంగా బేడీలు సంఖ్యలు పెట్టి కోట్లు ప్రొడ్యూస్ చేశారు. దట్ ఈస్ ది విజువల్ దట్ రిమైన్స్ ఆఫ్ కేసీఆర్స్ 3 ఇయర్స్ కాంట్రిబ్యూషన్ టు అగ్రికల్చర్. సెకండ్, మీకు కొన్ని ఫ్యాక్ట్స్ చెప్పాలి. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పడి తెలంగాణ రాష్ట్రం మొదలైన తర్వాత ఫస్ట్ ఇయర్లో తెలంగాణలో ఫుడ్ గ్రేడ్స్ ప్రొడక్షన్ 107 లక్షల టన్నులు, 2వ సంవత్సరం 75 లక్షల టన్నులు, 3వ సంవత్సరం 49 లక్షల టన్నులు. అంటే టీఆర్ఎస్ పరిపాలనలో 3 ఏళ్ళలో వ్యవసాయంలో సగానికి సగం ఆహార ధాన్యాలు ఉత్పత్తి పడిపోయింది. ఇంకా దేనికి గుర్తుపెట్టుకుంటారా జనం అంటే, 3.5 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. సరే, ఈ విధంగా ఈ ప్రభుత్వం పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు, ఏమి పని చేయరు. రైతులు అయితే అసలు పూర్తిగా గాలికి వదిలేసినారు. ఈ సందర్భంగా ఒక జీవో తీసుకొచ్చి మేమేదో ఒరగబెట్టబోతున్నాం అంటే, మొదటి 4 ఏళ్లలో పూర్తిగా వ్యవసాయాన్ని, రైతాంగాన్ని నిర్లక్ష్యం చేసి లాస్ట్ ఇయర్లో కేవలం ఎలక్షన్ గిమ్మిక్గా కొన్ని ఏదో చేయబోతున్నారు. 4000 రూపాయలు ఎకరం ఏదో మాట్లాడాలి. మీరు సమితుల గురించి, జీవోల గురించి మాట్లాడుతున్నారు. మీరు ఇప్పుడు ఏమన్నారంటే, టీఆర్ఎస్ ప్రభుత్వం అనగానే ఖమ్మంలో వేసిన బేడీలు, ఆత్మహత్యలు, లేదంటే ప్రొడక్షన్ తగ్గిపోవటం ఇవి గుర్తు వస్తాయని చెప్పి, ఇవి గుర్తురావా? 1 కోటి ఎకరాలకు సాగునీరు ఇచ్చే ప్రయత్నం, 24 గంటల పాటు విద్యుత్తు, రైతులకు రుణమాఫీ చేశారు, రేపు ఇప్పుడు మీరు చెప్పినట్టు 4000 రూపాయలు పెట్టుబడికి ఇచ్చే అవసరం, ఇవి రైతులకు గుర్తురావా? ఒకటి మీకు చెప్పాలి, మీరు ఫస్ట్ ఏమన్నారు, 1 కోటి ఎకరాలకు సాగునీరు ఇచ్చే ప్రయత్నం కంప్లీట్ అది కనపట్లేదా విజయ్? కరెంట్ పరిస్థితి ఉంది, ఉమ్మడి ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ చిమ్మ చీకటి అయిపోతున్నారు. ఇవాళ మరి ఉన్నామని చెప్పారు, నాకు సమయం ఇస్తే ఇది, ఎందుకంటే మీరు చేసిన ఇది, మీరు చెప్పే పాయింట్స్ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం చేసుకుంటున్న ప్రొపగాండా. సో నేను ఎఫెక్టివ్గా రిబట్ చేస్తాను ఒక్కొక్కటి.
కోటి ఎకరాల మాగా అని అది కోటి అబద్ధాలతో కూరుకున్న విషయం. కోటి ఎకరాలు కాదు, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీ ద్వారా ఈ ప్రభుత్వంలో పెద్ద మనుషులు అడుగుతున్నా, ఒక్కెకరం కూడా మీరు మొదలుపెట్టిన ప్రాజెక్ట్స్ ద్వారా నీళ్ళు వస్తున్నాయా ఈ రాష్ట్రంలో ఎక్కడన్నా? ఒక్కెకరానికి రావడం లేదు. విద్యుత్ విషయం అన్నారు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదలుపెట్టిన విద్యుత్ ప్రాజెక్టులు ఏమన్నా ఒక్క యూనిట్ విద్యుత్ ప్రొడక్షన్ మొదలైందా? కాలేదు. ఎందుకు విద్యుత్ సరఫరా ఎక్కువ గంటలు వీలవుతుంది? ఎందుకంటే గత కాంగ్రెస్ ప్రభుత్వాలు జయపూర్లో 1200 మెగావాట్ల ఏదైతే మొదలుపెట్టినామో అది ప్రొడక్షన్కి వచ్చింది. భూపాల్పల్లిలో 600 మెగావాట్లు మొదలుపెట్టినామో అది ప్రొడక్షన్కి వచ్చింది. ఆ విధంగా గత కాంగ్రెస్ ప్రభుత్వాలు మొదలుపెట్టిన విద్యుత్ ప్రాజెక్టులు ఇప్పుడు ప్రొడక్షన్లోకి వచ్చి దేర్ ఇస్ సఫిషియంట్ పవర్. అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా కొన్ని పరిస్థితుల్లో గతంలో యూపీఏ ప్రభుత్వం మొదలుపెట్టిన యూనిట్స్ ఇప్పుడు ప్రొడక్షన్లోకి వచ్చాయి. హోల్ కంట్రీస్ పవర్ సర్ప్లస్ నౌ. కేసీఆర్ గారు చెప్పేది పూర్తిగా తప్పుడు ప్రచారము. గతంలో మొదలుపెట్టిన పవర్ ప్రాజెక్ట్స్ ఇప్పుడు ప్రొడక్షన్లోకి వచ్చి పవర్ ఇస్ అవైలబుల్. అంటే సహజంగా జరుగుతుంటాయి కదా, ఆన్గోయింగ్ స్కీమ్స్ ఉన్నప్పుడు ఏ ప్రభుత్వాలు వస్తే ఆ ప్రభుత్వాలు పూర్తి చేస్తుంటాయి. అయితే నేను అడిగిన ప్రశ్న విజయ్, ప్రభుత్వంలో జవాబు చెప్పాలి, మీరు మొదలుపెట్టిన విద్యుత్ పవర్ ప్రాజెక్టులు ఒక్క యూనిట్ అయినా ఎక్కడైనా తెలంగాణలో ప్రొడక్షన్ మొదలుపెట్టారా? నో, ఇట్స్ నాట్ అ ఫ్యాక్ట్, జరగలేదు. ఇంకేమన్నారు, 4000 రూపాయలు పర్ ఎకరం స్కీమ్ అంటున్నారు. నేను ఒకటే అడుగుతున్నా కేసీఆర్ గారిని, మరి మీరు చివరి ఇయర్లో లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ పోయే ముందే మీకు రైతులు గుర్తుకొచ్చిండ్రు 4000 రూపాయలు పర్ ఎకరం స్కీమ్ గుర్తుకొచ్చింది, మొదటి సంవత్సరం ఎందుకు ఇవ్వలే, 2 సంవత్సరం ఎందుకు ఇవ్వలే, 3 సంవత్సరం ఎందుకు ఇవ్వలే, ఈ సంవత్సరం ఎందుకు ఇస్తలేరు? ఓన్లీ ఎలక్షన్ల ముందు. మరి రైతులు చాలా తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు, కోపంతో ఉన్నారు, కాబట్టి ఏదో మంచి చేసుకుందాం, ఇది ప్రజా డబ్బు పంపిణీయే, రైతులకి కొద్ది అమౌంట్ ఇచ్చి సపోర్ట్ చేస్తే ప్రయత్నం చేస్తున్నారు, ఆ స్కీమ్కి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంది. అంటే మీరు కానీ ఎలక్షన్ స్టంట్ అండ్ గిమ్మిక్ మాత్రమే సంవత్సరం ఎందుకు పెట్టలేదు అని ఎట్లా ప్రశ్నిస్తారు మీరు? మొదటి 3 సంవత్సరాలు రుణమాఫీ 3 విడతలుగా చేసే కార్యక్రమం ఒకటి జరుగుతూ ఉంది, దాంట్లో ఉన్నాము. ఇప్పుడు మనకి వనరులు కొన్ని అందుబాటులోకి వచ్చినాయి, అందుబాటులోకి వచ్చిన వనరులతో ఇది కూడా చేయగలం అని చెప్పాము, ఇది కూడా చేస్తున్నాము, ఇది ఒక్కటే చేస్తే మీరు మాట్లాడండి. వరుస ఇందా నేను చెప్పాను కదా, 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం, 1 కోటి ఎకరాలు సాగునీరు ఇస్తున్నాం, రైతుకు పెట్టుబడి ఇస్తున్నాం, పంటకు గిట్టుబాటు ధరిస్తున్నాం, ఇట్లా వరుసగా వల్లవేస్తూ ఉంది టీఆర్ఎస్ పార్టీ. ఇన్ని చేస్తూ ఉంటే గ్రామంలోకి వెళ్ళి రైతు పాటు పెడతా ఉన్నారు. హరీష్ రావు గారు ఇదే కుర్చీలో ఏమన్నారంటే రైతు పాట పేరుతో వెళ్ళారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వాళ్ళందరూ కూడా వెళ్తే రైతులు రివర్స్ అవుతా ఉన్నారు. దాంతో వాళ్ళు మాట మార్చి లేదు లేదు ఉండాల్సిందే, మేము కూడా కమిటీ చేసి కొంచెము పరిశీలిస్తామని చెప్పి వెనక్కి వచ్చేస్తున్నారు వాళ్ళని చెప్పి ఒక కామెంట్ చేశారు. నో, చెప్పిన మాట వాస్తవం కాదు. అసలు మేము ఒక 1 రోజుల పాటు అన్ని జిల్లాలు తిరిగినాము, అద్భుతమైన రెస్పాన్స్. మేము రైతుల పట్ల ఈ కేసీఆర్ పరిపాలన శాపంగా మారిందంటే అసలు మొత్తం సభ మోగిపోయేది, అంటే మాతో ఏకీభవిస్తూ పూర్తి సభ. ఇట్ ఈస్ డెఫినెట్గా ఇప్పుడు మీరు చెప్పిన విషయాలు, ఒక విషయం నేను హైలైట్ చేయాలి. ఒకటి, రుణమాఫీ రైతులకు మేలు చేయలేదు. భారీగా వడ్డీ మీద వడ్డీ పెరిగిపోయి అట్లనే ఉండిపోయింది. శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ వడ్డీ భారం మేము భరిస్తుంది అన్నాడు, అది మాట నిలబెట్టుకోలేదు. తెలంగాణలో ఏ రైతును టచ్ చేయండి మీరు, ఈ రుణమాఫీ వల్ల మీకు మేలు జరిగిందంటే మేలు జరగలేదు అంటాడు. సో టోటల్ ఫెయిలియర్, టోటల్ కొలాప్స్. ఈ ప్రభుత్వం 2019లో ఖతమైపోతారు. అది బేసికల్గా మీరు ఏదైతే సమస్యలు చెప్తున్నారో వాటన్నింటినీ పరిష్కరించడానికే ఇప్పుడు ఈ రైతు సమన్వయ సమితులు అని చెప్పాలి. అక్కడ అంతా గ్రూప్ ఆఫ్ ఇది ఉంటారు, తెలియదేముంది ఇప్పుడు కింద నుంచి పైదాకా ఒక మండల, గ్రామ, తర్వాత జిల్లా, రాష్ట్ర స్థాయిలో సమితులు వస్తూ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా కూర్చొని మాట్లాడతారు ఏ పంట వేయాలి, దగ్గర నుంచి పంటకి గిట్టుబాటు ధర ఎంత వేయాలో. మీరు చెప్తున్న ధరల స్థిరీకరణ నిధాంశాన్ని కూడా చేసుకోరు, 500 కోట్లతోటి ఫండ్ పెడుతున్నాం, అవసరమైతే ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తామని చెప్తుంది ప్రభుత్వం. ఓకే, ఫస్ట్ ఎంఎస్పి ఆపరేషన్స్కి 4 ఏళ్ల పాటు 1 రూపాయి ఇవ్వకుండా చివరి సంవత్సరంలోనే సపోర్ట్ ఆపరేషన్స్ అంటున్నారు, మినిమం సపోర్ట్ ఆపరేషన్స్. మీకు చెప్పాలి, మీరు మీ రికార్డు కూడా చెక్ చేసుకోండి, మొదటి బడ్జెట్లో గవర్నర్ ప్రసంగంలో ఈ ప్రభుత్వం మినిమం సపోర్ట్ ఆపరేషన్స్కి వ్యవసాయ పంటలు కొనుగోలు చేయడానికి 1000 కోట్లు పెడతామని చెప్పి చెప్పడం జరిగింది. 1 రూపాయి పెట్టలే, 1000 కోట్లు పెడతామని చెప్పి 1 రూపాయి పెట్టలే. మొదటి సంవత్సరం ఏం పెట్టలే, 2 సంవత్సరం ఏం పెట్టలే,
మూడో సంవత్సరం ఏం పెట్టలే, ఈ సంవత్సరం ఏం పెట్టలే, వచ్చే సంవత్సరమే ఎన్నికల సంవత్సరంలోనే మీకు వ్యవసాయ పంటలు కొనుగోలు చేయాలి, దానికి మద్దతు ధరకి బడ్జెట్ కేటాయించాలి. ఇప్పటివరకు బడ్జెట్లో పెడతా ఉంటున్నారు అంతే, ఇప్పటివరకు రూపాయి పెట్టలే, మరి ఇప్పుడెందుకు కొంటలేరు మీరు? ఇది పూర్తిగా నిర్లక్ష్యం చేసిన విషయం. శాసనసభలో చర్చ జరిగినప్పుడు నేనే లేవనెత్తాను. ఆ రోజుల్లో మరి మిర్చికి తర్వాత జరిగిన విషయం 1500 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు, కందులకి 450 రూపాయలు కర్ణాటకలో ప్రకటించారు అదనంగా అంటే రాష్ట్ర బడ్జెట్ నుంచి. అదేవిధంగా ఒక రాష్ట్రంలో వరి కొనడానికి, ఇంకో రాష్ట్రంలో పసుపు కొనడానికి, కానీ తెలంగాణ రాష్ట్రంలో ఈ 4 ఏళ్లలో 1 రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి మినిమం సపోర్ట్ ఆపరేషన్ కోసం కేటాయించలేదు, బడ్జెట్లో పెట్టి కూడా ఖర్చు పెట్టలేదు. భయపడుతుందా కాంగ్రెస్ పార్టీ ఈ రైతు సమితులు వస్తే? ఈ రైతు సమితులు మీరు మీ భయం అంతా కూడా రైతులందరినీ కూడా ఒక ఓట్ బ్యాంక్ కింద మారుస్తున్నారు వీళ్ళు. రేపు పొద్దున వాళ్ళ దగ్గరికి వెళ్తేనే మనకు రేపు పెట్టుబడి ఎకరానికి 4000, 2 పంటలకు కలిపితే 8000 వస్తాయి కదా, అవన్నీ కూడా సమితుల ద్వారా అవుతాయి, ఆ సమితులు టీఆర్ఎస్ చేతుల్లో ఉంటుంది కాబట్టి మొత్తం అటు వెళ్ళిపోతారని ఆ భయం ఏమైనా ఉందా కాంగ్రెస్లో? చూడు విజయ్, అసలు భయం లేదు. మాకు అన్ని విధాల సంకేతాలు 2019లో వీళ్ళు పూర్తిగా వాషౌట్ అయిపోతారు, కాంగ్రెస్ పార్టీ ఒక మంచి మెజారిటీతో గెలుస్తుంది. ఒకసారి నేను రేపు జియో పంపిస్తాను మీకు. ఆ జియో ఏమున్నది, ఫార్మేషన్ ఆఫ్ జియో నెంబర్ 39, ఫార్మేషన్ ఆఫ్ విలేజ్ మండల్ డిస్టిక్ అండ్ స్టేట్ లెవెల్ రైతు సమన్వయ సమితి అని హెడ్డింగ్ ఉన్నది. ఫస్ట్ పారాగ్రాఫ్లోనేమో మేము ఈ 3.5 ఏళ్లలో చాలా అద్భుతంగా అగ్రికల్చర్ చేసినావు, అది ఇది ఉన్నవి లేనివి అబద్ధాలు అన్ని పెట్టేసిన ఫస్ట్ పారాలో ఈ 3 ఏళ్ళు చేసింది. రెండో పారాగ్రాఫ్లో రైతులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మేము 4000 రూపాయలు పర్ ఎకరం ఇస్తున్నామని, అంటే మా అబ్జెక్షన్ ఈజ్ ఈ 4000 ఎకరం పర్ స్కీము మీరు ప్రభుత్వ యంత్రాంగం ద్వారా అఫీషియల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి. మీరే రండి టీఆర్ఎస్ పార్టీ కమిటీలు వేసుకొని వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయడానికి. గవర్నమెంట్ ఇస్తుంది సార్, అది సెక్రటరేట్ నుంచి వెళ్తామని ఒక్కొక్క సమితికి సంబంధించినటువంటి నియామక పత్రాలు. ఎస్, అగ్రికల్చర్ సెక్రటరీ ఐ థింక్ ఈజ్ గివింగ్ దట్ లెటర్స్. అవి పార్టీ ఎట్లా అవుతాయి? టీఆర్ఎస్ పార్టీ వాళ్ళతోనే ఈ కమిటీ తీసుకోవడం జరిగింది. పోటీ సమితులు అని అంటున్నారు కదా, ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అది? ఏం చేయగలుగుతుంది? ప్రభుత్వ ఆమోదం ఉన్న సమితితో జరిగే దాన్ని మీరేం చేయగలుగుతారు పోటీ సమితులు పెట్టి? ఎక్కడా లేదా ఇటువంటి పరిస్థితి? పోటీ అనేది మేము అనడం లేదు. మేము ఒకటే అంటారు అంటే, మీరు వ్యవసాయానికి సంబంధించిన అన్ని విషయాలు 4000 ఎకరము ల్యాండ్ లిటిగేషన్స్ అన్నీ కూడా మీ పార్టీ కమిటీల జోక్యంతో జరుగుతుంది అనే విధంగా మీరు జియో 39 తెచ్చుకుంటున్నారు. అది న్యాయంగా ఉండదు, పక్షపాతంగా ఉంటుంది, గ్రామాల్లో మంచి వాతావరణం ఉండదు. నిజమైన రైతులకి న్యాయం చేయాలి, రైతుల తరఫున పోరాటం చేయడానికి మేము రైతు సంరక్షణ సమితిని ఏర్పాటు చేసుకుంటున్నాము. ఉదాహరణకి నేను 10 ఎకరాలు వరేసుకుంటున్నా అంటే నేను టీఆర్ఎస్ దగ్గర పోయి సర్టిఫై చేసుకోవాలా? నాకు గవర్నమెంట్ అఫీషియల్, నేను ఐఎమ్ అకౌంటబుల్, హీజ్ అకౌంటబుల్. ఇది ఈ నేను అనేది అంటే ఈ సమితులకి ప్రభుత్వ ఆమోద ముద్ర పడుతుంది కదా, మీరు టీఆర్ఎస్ అని ఎట్లా అంటారు వాటికి? మీరు ఆరోపిస్తున్నారు టీఆర్ఎస్ వాళ్ళనే పెడుతున్నారు సమితులని, బట్ ప్రభుత్వం ఆమోద ముద్ర పడిపోతుంది కదా విజయ్. రాజముద్ర పడిన తర్వాత ప్రభుత్వం ఎలక్షన్స్ గెలిచినది మాత్రాన మొత్తం మీరు రాసుకుంటుంటే వీలు కాదు. అంటే ఇప్పుడు వీళ్ళు గవర్నమెంట్ ఎలక్షన్స్ గెలిచి గవర్నమెంట్ ఫామ్ అయినారు అంటే ట్రెజరీని మొత్తం చెక్కులు ముఖ్యమంత్రి గారి ఇంటికి రాసుకోవచ్చా? అంటే ఎవడన్నా జియో ఇస్తే అది వ్యాలిడా? నో. ఎందుకంటే రైతుల్లో పెట్టుబడి రాబోతూ ఉంది, మనకి 4000 అనేది డెఫినెట్గా మంచి ఒక పాజిటివ్ ఇది వస్తుందని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఎందుకంటే ప్రజలు రైతులు కూడా స్వాతిస్తారు కదా, డబ్బులు ఇస్తూ ఉంటే కాదంటారా? ఎస్, డబ్బులు ఇస్తూ ఉద్దంటారా? ఓకే, అయితే మేము కూడా ఈ 4000 రూపాయల పర్ ఎకరం స్కీమ్ కాంగ్రెస్ పార్టీ మద్దతు. ఓకే, ఇది మీరు ముందే చేయాల్సింది, ఎన్నికల కోసమే చేస్తున్నారని చెప్పి మా ఆరోపణ. ఓకే, రెండోది ఈ టీఆర్ఎస్ పార్టీ ద్వారా పెట్టుకున్న కమిటీస్ ఏ రైతుకి ఇష్టం లేదు. నేను సింపుల్ అంటున్నా, నాకున్న వ్యవసాయంలో నేను 4000 రూపాయల ఎకరం స్కీమ్ కోసం ఇంకో టీఆర్ఎస్ పార్టీ అందరు పోయి సంతకం పెట్టాలను ఆయన అడగాలంటే అది నాట్ యాక్సెప్టబుల్. కానీ ప్రజలు అట్లా ఉంటుందా? మీరు అన్నట్టుగా 100% స్ట్రాంగ్ కాంగ్రెస్ లీడర్స్ మీరు ఉన్నవాళ్ళు ఎవరు ఉండొచ్చు, కానీ మామూలు జనం అందరూ ఏమి పార్టీకి అసోసియేట్గా నిలబడేవాళ్ళు ఉండరు కదా, సామాన్యమైన రైతులు ఉంటారు. ఎందుకు వచ్చిన బాధ మనం ఆ సమితి వాళ్ళ దగ్గరికి వెళ్దాం, వాళ్ళ దగ్గరికి వెళ్తేనే మనకు రాస్తారనుకుంటే అట్లా టీఆర్ఎస్కి అది ఒక రకంగా పార్టీ పరమైన ప్రయోజనం కూడా చేకూరుతుంది. మరి దాన్ని మీరు ఏం చేయగలుగుతారు? మీరు చెప్పింది కేసీఆర్ ఇంటెన్షన్ అదే,
అంటే ప్రజాసొమ్ముతో ఓట్లని ప్రభావితం చేద్దామని మీరు చెప్పిన ఇంటెన్షన్తోనే చేస్తున్నాయన. కానీ తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు. అంటే గతంలో మీ ప్రభుత్వాలు మీరు హౌసింగ్ మినిస్టర్గా ఉన్నారు, మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళు చెప్పిన వాళ్ళకే ఇల్లు శాంక్షన్ చేశారు, లేకపోతే వాళ్ళకి సంబంధించిన పథకాలు ఇచ్చారు, ఇటువంటి విమర్శలు గతంలో కూడా ఉన్నాయి కదా. రైట్ విజయ్, మేమేమంటున్నాం హౌసింగ్ గురించి మీరు మాట్లాడతారు. మేము ఎప్పుడు కూడా హౌసింగ్ సాచ్యురేషన్ మోడ్లోనే ఇచ్చాం. అంటే అర్హులైన వాళ్ళందరికీ మంజూరు చేయాలని ఆ ఉద్దేశంతో ముందుకు పోయాం. సీ మనం రాజకీయాల్లో ఉంది ఎందుకు? సరే, ఇప్పుడు కేసీఆర్ గారు కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ టీఆర్ఎస్ పార్టీలో కొంతమందికి మేము ఈ రాష్ట్రాన్ని మా గుప్పిట్లో పెట్టుకోవాలి, ఎట్లన్నా పవర్ క్యాప్చర్ చేయాలి అని ఉండొచ్చు. కానీ అది ఈ దేశంలో చాలా గొప్ప డెమోక్రటిక్ ట్రెడిషన్స్ ఉన్నాయి. ప్రజలు ఒప్పుకోరు, రైతులు ఒప్పుకోరు, దానికి తీవ్రమైన రియాక్షన్ ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాం. మీరు ఇప్పుడు హౌసింగ్ గురించి మాట్లాడారు కదా, ఇప్పుడు మీరు ఈ ఇందిరమ్మ రైతు బాటలో భాగంగా డబుల్ బెడ్రూమ్ హౌసెస్, దళితులకు 3 ఎకరాల భూమి, దీని మీద కూడా దరఖాస్తులు తీసుకుంటా ఉంటున్నారు. ఒక ప్రతిపక్షంగా ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకుని మీరు ఏం చేస్తారు? ఏదైనా అధికార పార్టీ తీసుకుందంటే రేపు పొద్దున గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి మనకి ఏమైనా ఎమ్మెల్యేతో ఎంపీతో లేదా సీఎం గారితో మాట్లాడి మనకు ఒక ఇల్లు వస్తుంది లేదా 3 ఎకరాల భూమి వస్తుంది అని అనుకుంటారు. ప్రతిపక్షంగా మీరు దరఖాస్తులు తీసుకుని ఏం చేయదలుచుకున్నారు దాన్ని? చూడండి, ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎలక్షన్స్ గెలిచి ఫలానా వ్యక్తితో ఫలానా పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే వాళ్ళు యుద్ధంలో గెలిచి ఇది మా రాజ్యం అనుకోవడానికి వీల్లేదు. ప్రజాస్వామ్య పద్ధతిలో మీరు గెలిచిండ్రు, మీరు గవర్నమెంట్లో ఉండండి, మాకున్న మ్యాండేట్ ప్రతిపక్ష బాధ్యత. 3.5 ఇయర్స్ అయిపోయింది. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో సరే, అప్పుడు మేము ఇందిరమ్మ ఇండ్లు అంటారు, వీళ్ళు ఇంకేదో అంటారు. ఇప్పుడు ఇండ్ల విషయంలో మేము ప్రతి సంవత్సరం 100,000 ఇండ్లు మంజూరు చేసినాము. ఇప్పుడు వీళ్ళు 3.5 ఏళ్లలో 900 ఇళ్ళు కట్టినరు. ఇక్కడ సిటీలో 200 ఇళ్ళు కట్టిరు, ఇక్కడ ఎర్రవెల్లి ఊరిలో 600 కట్టినట్టున్నది. మేము ప్రజల్లోకి పోయి అర్హులైన వారి నుంచి 2 బెడ్రూమ్ అర్జీలు తీసుకొని తహసీల్దార్కి, జిల్లా కలెక్టర్కి, గవర్నర్కి ఇవ్వబోతున్నాం. ఏమని? ఇది ఈ ఎన్నికలు గెలవడానికి కేసీఆర్ గారు ఇచ్చిన హామీ. ఈ 2 బెడ్రూమ్ ఇల్లు ఆయన 2019 మే లోపల కట్టాలి. ఆయన నేను 20 ఏళ్ళు కడతానులే, అర్హులు ఉన్న వాళ్ళందరికీ కూడా 2 బెడ్రూమ్ ఇల్లు. వాళ్ళు గెలిచింది 5 ఏళ్ల టర్మ్ కోసమే. ఈ 5 ఏళ్ల టర్మ్లో ఇవ్వాలి వాళ్ళు. 3.5 ఇయర్స్ అయిపోయింది, ఆయన మర్చిపోయిండు, గుర్తు చేద్దానికి మేము ఒక ప్రాసెస్ తీసుకున్నాము. రెండో విషయం, 3 ఎకరాల విషయం. మరి వాళ్ళ మేనిఫెస్టోలో రాసిన విషయం, అర్హులైన దళిత కుటుంబాల అందరికీ 3 ఎకరాల వ్యవసాయ పొలం ఇస్తా. ఇక చాలా ఆకర్షణీయంగా మాట్లాడుతూ 3 ఎకరాలు ఇవ్వడమే కాకుండా మొదటి సంవత్సరం అయ్యే ఖర్చు మొత్తం, కరెంటు, మోటారు, పంపు, బోర్ నేనే ఇస్తా అని చెప్పిండు. 3.5 ఏళ్ళు అయింది. ఇప్పుడున్న ఫిగర్స్ ఏంటి? టుడే ఇన్ తెలంగాణ ఈరోజు 3.5 లక్షల దళిత కుటుంబాలకు అర్హత ఉన్నది. ఏది? 3 ఎకరాలకి. వాడిచ్చిన నౌన్స్ ప్రకారమే 3.5 లక్షల దళిత కుటుంబాలకు అర్హత ఉంటే వీళ్ళు ఇచ్చింది ఎంతమందికి? 3,000 మందికి. అంటే నాట్ ఈవెన్ వన్ పర్సెంట్ ఆఫ్ ఎలిజిబుల్ దళిత్స్ వాళ్ళకి హ్యావ్ బీన్ గివెన్ 3 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్. రెండోది, గిరిజనులకు కూడా ఇచ్చేస్తా అందరికి 3 ఎకరాలు అన్నాడు. తెలంగాణ రాష్ట్రంలో 10% ఉన్న గిరిజనులకి, అంటే 40 లక్షల మంది ఉన్నారు, ఒక్క గిరిజనుకు కూడా 3 ఎకరాలు ఇవ్వలేదు. మేము వాళ్ళ నుంచి కూడా అర్జీలు తీసుకొని, అయ్యా మన ముఖ్యమంత్రి గారు చెప్పారు మనం పోయే గుర్తు చేద్దామని చెప్పి తీసుకుంటున్నాం. మరి ఇది మా బాధ్యత, నువ్వు చెప్పిన మాట నిలబెట్టుకో అని కేసీఆర్ గారు చెప్పడానికి ఇది మా ప్రయత్నం. అంటే ఆ వర్గాల్లో ప్రభుత్వం కానీ పార్టీ చెప్తుంది అంటే టీఆర్ఎస్, ఆ వర్గాల్లో ఆల్రెడీ కొంతమంది చేస్తూ ఉన్నాము, ఇదేమో కంటిన్యూస్ ప్రాసెస్, 5 ఏళ్లలో చేయలేమనే మాట చెప్తున్నారు వాళ్ళు. 5 ఏళ్లలో కంప్లీట్ చేయలేము కానీ ఇప్పుడు కొంతమందికి ఇస్తాము, రాబోయే రోజుల్లో మా వంతు వస్తుందని చెప్పి వాళ్ళందరూ కూడా మాతోనే ఉంటారు. తప్ప వాళ్ళు వచ్చి వాళ్ళ కట్టలేదు అంటే వాళ్ళు ఏం కట్టారు? వాళ్ళు చిన్న అగ్గిపెట్టె లాంటి ఇల్లు కట్టారు. మేము కట్టే ఇల్లు కాబట్టి నెక్స్ట్ నా టర్న్ వస్తుందని ఎదురు చూస్తారు, ఆశాభావంతో ఉంటారు. తప్ప ఈ కాంగ్రెస్ వాళ్ళు చేసే ప్రయత్నాలకి కాంగ్రెస్ వైపు వెళ్ళరు, ఈ నమ్మకంతో టీఆర్ఎస్ ఉంది. చూడండి, ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో నాయకులపైన బాధ్యత గల పదవులు ఉన్న వాళ్ళపై ప్రజల విశ్వాసం ఉండాలంటే చెప్పిన మాట నిలబెట్టుకోవాలి. నేను ఎలక్షన్స్ గెలవడానికి కూడా చెప్తా, ఎలక్షన్స్ గెలిచినాక ఇంకో మాట చెప్తా అంటే అది వాళ్ళ క్రెడిబిలిటీ మీద ప్రజలు చూస్తున్నారు. ఓకే, మేము పదే పదే వాళ్ళతో ఏమంటున్నాం అంటే, నువ్వు 2014 చెప్పిన మాటలు పూర్తి చేయవయా? ఎందుకు చేస్తలేవు? వాస్తవంగా
ఈ గవర్నమెంట్ ఆ దిశలో ఎఫర్ట్స్ మానేసింది. అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ అడ్డు. ఒకవేళ లేట్ అవుతున్నాయి అంటే అన్నిటికీ కూడా కారణం వాళ్ళే. ఇది ప్రభుత్వం చెప్తున్నమాట. నేను మీరు లాస్ట్ చెప్పిన విషయం ఫస్ట్ చెప్తా. హైదరాబాద్ మెట్రో రైల్కి కేసీఆర్ గారి కాంట్రిబ్యూషన్ ఏమైనా ఉందా అంటే, అలైన్మెంట్ మార్చే ప్రయత్నం చేసి 3.5 ఏళ్ళ లేట్ చేసేసిండు. 3.5 వేల కోట్లు ఎక్సెస్ కాస్ట్ అయింది. అది కేసీఆర్ గారి కాంట్రిబ్యూషన్ హైదరాబాద్ గారి మెట్రో రైల్కి. ఇది శాంక్షన్ అయింది, కన్సీవ్ అయింది మొత్తం గత కాంగ్రెస్ ప్రభుత్వాల్లోనే. మీరు ఫాల్స్ ప్రొపగండా చేసుకోవద్దు. ఇప్పుడు ఏమంటున్నావు, ఎస్ మీరు 72 కిలోమీటర్లు మొదలుపెట్టినావు మెట్రో రైలు, అది పూర్తి చేయండి వేగవంతంగా. అరే 3.5 ఏళ్ళ తర్వాత ఇంకా చేయలేదు ఎందుకయ్యా అంటున్నాం మేము. అదొక విషయం. అదేవిధంగా నువ్వు ఫస్ట్లోనే ఈ మెట్రో రైలు 200 కిలోమీటర్లు ఎక్స్టెండ్ చేస్తా అని చెప్పిండు వీరు. మేమేమంటుంటే కాంగ్రెస్ పార్టీ మంజూరు చేసినకి అదనంగా 72 నుంచి 200 కిలోమీటర్లు కాదు, 1 మీటర్ అదనంగా మీరు పని మొదలుపెట్టిన అంటున్నావు. చేయలేదు. చేయకపోగా గత కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన పనిని వాళ్ళు చేసినట్టుగా మరి పోజులు కొట్టుకొని ఈ మీడియా ముందు రావడం, ఇది ప్రజలకు కూడా నచ్చదు. అసలు వాస్తవాలు చెప్పడానికి మేము మెట్రో రైలు పనులు, నేను శాసనసభ్యుని, ఇట్స్ ఏ గవర్నమెంట్ ప్రాపర్టీ, నేను పోయి చూస్తానంటే పోలీసులు అడుగుంటున్నారు. అసలు ఇది ఎక్కడ విచిత్రం, ఎన్న నిన్నది మేము లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు పోతే లేదు మీరు చూడడానికి వీల్లేదు. వాట్ ఇస్ దిస్ అంటే, ఇది ఏమైనా మీకు ఏం రహస్యం ఎజెండా ఉందో మాది తెలియదు. బట్ ఇది ఇట్స్ ఎ పబ్లిక్ ప్రాపర్టీ. ఓకే, ఇట్స్ తెలంగాణ ప్రజల ఆస్తి. మీరు చెప్పడానికి చూడడానికి వీల్లేదు. పర్మిషన్ తీసుకోవాలని ఏమైనా చెప్పింది ప్రభుత్వం? తీసుకున్నాం. ఓకే, దానం నాగేందర్ గారు ఎన్విఎస్ రెడ్డికి ఫోన్ చేసిండు, చెప్పిండు ఆయన సరే అన్నాడు. ఇది నేను పోయేసరికి ఆడ పోలీసులు పెట్టి కట్టుకుంటున్నారు. చీరల పంపిణీ విషయం కూడా వచ్చినప్పుడు కూడా ఒక 2-3 కాన్స్టిట్యున్సీల్లో ప్రత్యేకించి కొంతమంది మనుషులను పెట్టి వాళ్ళతో చీరలు కాల్పించి, అసలు ఎక్కడైనా ఇటువంటి పరిస్థితి ఉంటుందా అని చెప్పని ప్రభుత్వం చెప్పింది. పూర్తిగా అబద్ధ ప్రచారం. దయచేసి మీడియా వాళ్ళు కూడా వాళ్ళ అబద్ధ ప్రచారం. నేను చెప్పేది వాళ్ళు గవర్నమెంట్ ఈజ్ ఆస్కింగ్. నేను ఒకటే చెప్తున్నా, ఇది ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు జవాబు చెప్పాలి. మీరే చేనేత చీరలు ఇస్తామని మీరు హామీ ఇచ్చిందా లేదా? ఇచ్చిన వాళ్ళు ఆన్ రికార్డ్, యూ వాంట్ టు పుట్ రికార్డ్, చేనేత చీరలను ఇస్తామని చెప్పి సూరత్ నుంచి అది బరువుతో కొనే చీరలు అంటే 50 రూపాయలు ఎక్కువ అది కాస్ట్ కాదు. అది పాలిస్టర్ చీరలు మీరు పంపిణీ చేస్తే మహిళలు 200-300 రూపాయలు కూలీ వదులుకొని లైన్లో నిలబడి ఈ చీరలు తీసుకొని ఆగ్రహంతో తగలబెడితే అది కాంగ్రెస్ పార్టీ అంటే ఎట్లండి? వీళ్ళు స్పెసిఫిక్గా కదా, కొన్ని కొన్ని కాన్స్టిట్యున్సీల్లో జగిత్యాలు కానీ కొన్ని చోట్ల జరిగినాయి. చూడండి, కేవలం కావాలని చేశారు ఇదని చెప్పి. వాళ్ళకి ఆ టైప్ ఆఫ్ పాలిటిక్స్ వాళ్ళకి అలవాటేమో కానీ, జగిత్యాల్లో జీవన్ రెడ్డి గారికి ఆరోపించడము, ఇంకోటి చెప్పడము, మేము అందరం చాలా డిగ్నిఫైడ్ పాలిటిక్స్ చేస్తామండి, మీలాగా ఇట్లా మేము దిగజారిన రాజకీయాలు చేయము. ఇది విజయ్ మీరు నమ్మాలి, 100% మహిళల్లో స్వచ్ఛందంగా వచ్చిన ఆగ్రావేశాలతోనే ఆ చీరలు తగలబెట్టిన. నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా, మిమ్మల్ని 50 రూపాయల చీర ఎవరు ఇవ్వనరు? మీరు తెలంగాణ మహిళల పట్ల గౌరవం ఉంటే మన ఆడపడుచులు ఇది బతుకమ్మకి కొత్త చీరని 500 రూపాయలు పెట్టి చీర కొనియండి, ఎవరిని వద్దనడా? అంటే మీరు మీ జేబులోంచి ఇవ్వడం లేదు, అది ఇచ్చేదేదో మంచికి ఇస్తే అయిపోయేది కదా. అంటే మీ అభిప్రాయాల్ని ప్రజలందరూ అభిప్రాయాలుగా రుద్దుతున్నారు అని చెప్పి అనేది కూడా అట్నే ఉంది విజయ్. నాట్ ఓన్లీ ఈ 2 ఇష్యూలు అన్ని ఇష్యూల్లో కూడా అడ్డుపడటమే అనేది చెప్తా ఉన్నారు, అభివృద్ధికి అడ్డుపడటం అనే పదాన్ని వాడుతూ ఉన్నారు. బట్ ఇప్పుడు ఉదాహరణకి మేము ఇష్టం కూడా చేసుకుంటాం, మేము ఇష్టం కూడా చేసుకుంటాం అనే విషయాన్ని మేము ఒప్పుకోం. ఎట్లా ఇష్టం కూడా చేసుకుంటాం? మీరు ఎన్నికలు గెలిచింది ఒక 5 ఏళ్ల మ్యాండేటు, ప్రజాభిప్రాయం మేరకు, శాసనసభ అభిప్రాయం మేరకు, ఎస్టాబ్లిష్ నార్మ్స్ వరకు చేయాలి. నా ఇష్టం కూడా అంటే ఎట్లా? అది కుదరదు, అది డెమోక్రసీలో కుదరదు. దేర్ ఆర్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఇన్ ద సిస్టమ్. సెక్రటరీ విషయం, ఎస్ మా స్టాండ్ ఇది. మీ ప్రేక్షకులు కూడా జాగ్రత్తగా వినాలి. హైదరాబాద్లో ఉన్న సెక్రటేరియట్ ఇప్పుడు మంచి కండిషన్లో ఉంది. చాలా బిల్డింగ్స్ 5-10 ఏళ్ల కంటే ఎక్కువ, నాట్ ఓల్డర్ దెన్ దాట్. ఆ సెక్రటేరియట్ బిల్డింగ్స్కి ఎక్కువ వాటికి 50 నుంచి 100 ఏళ్ళు ఇంకా ఉంటాయి. సగం సెక్రటేరియట్ ఆంధ్ర గవర్నమెంట్ ఖాళీ చేసి వెళ్ళిపోయింది, ఖాళీగా ఉన్నది, సిటీ నడుబడ్డులో ఉన్నది.
ఇన్నేళ్ళు మంచి నడిచింది, చాలా ఆఫీసులు బ్రహ్మాండంగా ఉన్నాయి, మళ్ళీ మీరు వేల కోట్లు ఖర్చు పెట్టి కొత్త సెక్రటరియేట్ కట్టని అవసరం లేదు, అది వాస్తు కారణము లేకపోతే అన్నిటికీ కేసీఆర్ మార్క్ పెట్టాలనో, అది అవసరం లేదు. అమూల్యమైన ఆ 1,600 కోట్ల రూపాయలు ఏదైతే మీరు దీన్ని కేటాయిస్తున్నారు, మీరు దళితులకి గిరిజనులకి 3 ఎకరాలు కొనియండి, 2 బెడ్రూమ్ ఇల్లు కట్టియండి, ఇటువంటి పనులు చేయండి. కానీ అది నా ఇష్టం ఉండే కాబట్టి సెక్రటరీ అనుకుంటా అంటే అది నీ ఇష్టం కాదు, అది మీ ప్రైవేట్ ఆఫీస్ కాదు, ఇది ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రము కొత్తగా ఒక చోట సమీకృత భవనాలు అండి కదా, సెక్రటరేట్ అంటే రకరకాల డిపార్ట్మెంట్స్ రకరకాల చోట పరిగెత్తాల్సి వస్తూ ఉంది, అన్నీ ఒకే చోట ఉంటే అడ్మినిస్ట్రేషన్ ఈజీగా ఉంటుంది అనేది ప్రభుత్వ వాదన. విజయ్, ఇది వాళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్తున్నారో మీరు చెప్పేదానికి సంగతి. మేమేమంటారు అంటే ఇప్పుడు సగం సెక్రటరీయేట్ ఖాళీ ఉంది, మొత్తం ఆఫీసులను సెక్రటరీ షిఫ్ట్ చేయండి, మొత్తం షిఫ్ట్ చేసినా ఇంకా సగం ఖాళీగా ఉంటుంది. అసలు మీ ఆతృత ఏందో ఈ ఇట్లా పైసలు వేస్ట్ చేయాలనేది, అదేం గోలు అర్థం కాదు మాకు. అసెంబ్లీ అసెంబ్లీ ఇన్ పర్ఫెక్ట్ కండిషన్, కొత్త అసెంబ్లీ కట్టాల్సిన అవసరం ఉందండి. ఆ అసెంబ్లీలో మొన్న ఇప్పుడున్న అసెంబ్లీ కాంప్లెక్స్లో తెలంగాణ అసెంబ్లీ నడిచింది, ఆంధ్ర అసెంబ్లీ నడిచింది, కొత్త అసెంబ్లీ అవసరమే అవసరం లేదు. ఖచ్చితంగా మా వాదన ఒకటే, మీరు బైసన్ పోలో గ్రౌండ్ తీసుకుంటే సెంటరింగ్ తీసుకోండి, అది రోడ్ వైడెనింగ్కి వాడుకోండి, తతిమది పిల్లలకి మంచి స్పోర్ట్స్కి ఉపయోగించండి. కానీ నా ఇష్టం కాబట్టి నాకు వాస్తు బాగాలేదో ఏదో నాకు అర్థం కాదు ఆ విషయం, కానీ నేను కొత్త సెక్రటరీ కట్టుకుంటా, నేను కొత్త అసెంబ్లీ అనుకుంటా అడ్డుకోవటం కాదు, ప్రతిదానికి కూడా డెమోక్రటిక్ నార్మ్స్ ప్రకారమైన కారణాలు ఉన్నాయి. ప్రజల పక్షాన మేము నిలబడి ప్రజల వాణిని గొంతుని వినిపిస్తున్నాం ప్రభుత్వానికి. ఓకే, మీరు మొదట్లోనే ఒక మాట, 2019 ఎన్నికలు అసలు ఇప్పటికే గేమ్ ఓవర్ అయిపోయింది, మేము గెలిచేస్తాం అన్నట్టు ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు, కానీ ఇవాళ ఉన్న రాష్ట్రంలో పరిస్థితులు ఏంటి, ఎంత ఎమ్మెల్యేలు కొంతమంది టీడీపీ నుంచి కాంగ్రెస్ నుంచి అటు వెళ్ళటం కానీ స్ట్రెంగ్త్గా ఉంది టీఆర్ఎస్, అసలు ఎవరు ఉప ఎన్నికలు అన్నింటిలో కానీ లేకపోతే రకరకాల ఎన్నికలు వచ్చినాయి మధ్యలో జిహెచ్ఎంసీ కానీ అన్ని చోట్ల కూడా బ్రహ్మాండమైన విజయం సాధించిన నేపథ్యం ఉంది, కాబట్టి ఇంకెవరు మనకి దరిదాపుల్లో కూడా లేరనే భావంలో టీఆర్ఎస్ ఉంది, మీరేంటి కాంగ్రెస్ పార్టీ పోటీ ఇచ్చేస్తాయి కదా ఆల్రెడీ గెలిచేసామనేటువంటి భావనకు వచ్చేసారా? ఖచ్చితంగా నిస్సందేహంగా 2019 కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో భారీ మెజారిటీతో గెలవబోతుంది. ఎందుకంటే ప్రధానంగా ఒకటే కారణం చెప్తాను, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఏర్పడే ముందు తెలంగాణలో ప్రజలు ప్రతి సమాజంలో ప్రతి వర్గం రైతులు కానీ రైతు కూలీలు కానీ విద్యార్థులు కానీ అన్ఎంప్లాయిడ్ యూత్ కానీ మహిళలు కానీ దళితులు కానీ గిరిజనులు కానీ ముస్లింలు కానీ మన జీవితాలు తెలంగాణ వస్తే మరింత బాగుపడతాయి అనుకున్నారు. ఈరోజు బాగుపడకపోగా వాళ్ళు అణచివేత గురవుతున్నారు, పోలీస్ ఎక్సెసెస్ గురవుతున్నారు, వారి మీద అన్యాయాలు జరుగుతున్నాయి, వారి మీద అక్రమాలు జరుగుతున్నాయి. ఒకసారి ముఖ్యమంత్రి మాట్లాడే, ఒకసారి ఎవరు లెక్క చేయరే, అసలు ఏమనుకున్నావు తెలంగాణ వస్తే ఏమైపోతుందనే బాధ, ఇది డిసప్పాయింట్మెంట్, ఫ్రస్ట్రేషన్ మాత్రం తెలంగాణ సమాజంలో అన్ని వర్గాల్లో స్పష్టంగా అవుపడుతుంది. మీరు అనేది అన్ని వర్గాల ప్రజలు కూడా అసంతృప్తి ఉన్నారు కాబట్టి అన్ని వర్గాలు ఇటువైపు వస్తున్నాయి, బట్ రాజకీయ సమీకరణలు ఏంటి ఇవాళ తెలంగాణలో? బీజేపీ కాంగ్రెస్ని నెట్టేసి కాంగ్రెస్ స్థానంలోకి తాను వెళ్ళి నెక్స్ట్ టీఆర్ఎస్ని ఢీ కొట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తామని అమిత్ షా వీళ్ళందరూ కూడా వ్యూహరచన అంటూ ఉన్నారు, తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తామని వాళ్ళు కొన్ని సందర్భాల్లో మీతో కలిసి వస్తూ ఉన్నారు, ఒక కూటమి అంటున్నారు, వామపక్షాలతో కలిసి మీరు పోరాటం చేస్తున్నారు, టీమాస్ పేరుతో ఒక ఉన్న రకరకాల చిన్న చిన్న సంఘాలు పార్టీలు పెడతా ఉన్నారు, ఈ సమీకరణలు ఎలా ఉంటాయి అనుకుంటున్నారు మీరు? సరే విజయ్, సరే ఎవరికి వాళ్ళు ఆస్పిరేషన్స్ పొలిటికల్ ఆస్పిరేషన్ ఉండడంలో మేము కమెంట్ చేయదలుచుకోలేదు, కానీ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ 2014 కంటే 2019 పర్ఫార్మెన్స్ విల్ బి వర్స్. ఓకే, ఆ రోజు వాళ్ళకి టీడీపీ అలయన్స్ కానీ కొంత ఆ రోజు మోదీ గారు ఉన్న వేవ్ కానీ కొన్ని ఓట్లు పడ్డాయి, కానీ ఈసారి అంత కూడా పడవు. సరే, తెలుగుదేశం పార్టీ ఇతర పార్టీలతో కలిసి అన్ని పార్టీలతో కలిసి అన్ని ప్రజాసంఘాలతో కలిసి పబ్లిక్ ఇష్యూస్ మీద మేము ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి రిప్రజెంట్ చేయడానికి వీఆర్ రెడీ. బట్ ఎవ్వరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఈ 2019 సమీప దూరంలో ఉంటారు కూడా నేను అనుకోవడం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కాంగ్రెస్ పార్టీ ఓన్లీ రీజన్ సోనియా గాంధీ గారి వల్లనే ఏర్పాటైందని చెప్పి అందరికీ తెలుసు. 2014 మేము కొన్ని కారణాలు ఎలక్షన్స్ ఓడిపోయినాం, సరే ఆ తర్వాత వాళ్ళ కొంత హనీమూన్ పీరియడ్ జరిగింది, బై ఎలక్షన్స్ అనండి, కొంతమంది కొనుక్కోవడం, ఆ కొనుక్కోవడమే గొప్పతనం అనుకుని కొంతమంది విరవీగడం, అవన్నీ చూస్తూనే ఉన్నాం.
బట్ నేను పూర్తిగా నమ్మేది ఇండియన్ డెమోక్రసీ. భారతదేశంలో ప్రజాస్వామ్యం ఈజ్ మెచ్యూర్, స్టేబుల్, పీపుల్ ఆర్ ఇంటెలిజెంట్, చైతన్య వాళ్ళు తప్పనిసరిగా సరి అయిన సమయంలో సరి. కాంగ్రెస్ నేను అడిగినది కూటమి లాంటి దానికి ఏమన్నా అవకాశం ఉందా అంటే, ఒకటి చెప్తాను మీకు, తెలుగుదేశము కాంగ్రెస్ లెఫ్ట్ కలిసి పోటీ చేసే ఆలోచనలు కానీ ఏమన్నా, ఇప్పుడు సింగరేణి ఎన్నికల్లో చేస్తున్నారు, అదే ప్రయోగం ఏమైనా జనరల్ ఎలక్షన్స్కి ఏమైనా వచ్చే అవకాశం ఉందా? సింగరేణి ఎన్నికల్లో మీకు స్పష్టత ఇవ్వాలి, అక్కడ అత్యంత బలమైన యూనియన్ సిపిఐ యూనియన్, ఏఐటీసీ. సో అక్కడ మేము తీసుకున్న నిర్ణయం ఏంటంటే వాళ్ళకి మరి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుంది, కొన్ని డివిజన్లో మేము పోటీ చేస్తున్నాం. ఓకే, మీరు అది అక్కడ ఉన్న పరిస్థితుల్లో, స్థానిక పరిస్థితుల్లో, ఓవరాల్ స్టేట్లో అంటే నిజంగా ఈరోజు జేఏసీతో కానీ అన్ని పొలిటికల్ పార్టీస్తో ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ వీఆర్ ఫైటింగ్ టుగెదర్. అంటే ఇష్యూ బేస్డ్, ఇప్పటి వరకు ఉంటుంది సార్, ఎన్నికలు వచ్చిన తర్వాత ఈ శక్తులన్నీ కలిసి వెళ్దామనే ఆలోచన ఎన్నికల్లో మాత్రం అది నా నిర్ణయం ఉండదు, అది ఏఐసీసీ నిర్ణయం. అయితే ఇక్కడున్న పరిస్థితులు, నా ఎక్స్పెక్టేషన్స్ ఇవన్నీ కూడా నేను నా అసెస్మెంట్ కూడా ఏఐసీసీ కన్వే చేస్తా, వాళ్ళు దేవుల్ టికెటేషన్. మనం 2019 ఎన్నికల గురించి మాట్లాడుకున్నాం, ఈలోపే ఒక నెల రెండు నెలల్లో ప్రకటన రావచ్చు అనుకుంటున్నారు. నల్గొండ పార్లమెంట్ స్థానానికి ఎన్నికలు వస్తుంది, సుఖేందర్ రెడ్డి గారు రాజీనామా చేస్తారు, ఆయన రైతు సమితికి స్టేట్ చీఫ్గా ఏదో అవుతున్నారని కథనాలు వస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికొస్తే భయపడుతుంది, ఇది టీఆర్ఎస్ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఓకే, రావకూడదని కోరుకుంటుంది ఒకసారి ఇప్పుడు, ఎందుకంటే మీకు బలమైన నియోజకవర్గంగా ఉంది కదా అక్కడ, ఇక్కడే మేము చూపిస్తాం టీఆర్ఎస్ సత్తా అని చెప్పి టీఆర్ఎస్ చెప్తుంది. ఓకే విజయ్, ఒకటి అది ఎలక్షన్ను ప్రకటించలేదు కాబట్టి నేను ఎక్కువగా మాట్లాడు సమంజసం కాదు, కానీ ఎలక్షన్ వస్తే మాత్రం కాంగ్రెస్ గెలుపు ఖాయం. వీళ్ళు ఎన్ని దోచుకున్న ఎన్ని వందల కోట్లు పెట్టినా ఏం దాని మీద ప్రయోజనం ఉండదు, అది నల్గొండ ప్రజల ఆత్మగౌరవం పోరాటం అవుతుంది. ఎవరినో ఒక ఆయన్ని కొనుక్కొని, కాంట్రాక్టులతో కొనుక్కొని ఆయనకి మళ్ళీ ఏదో పదవి ఇచ్చి దాని ద్వారా ఎలక్షన్ వస్తుందంటే, నల్గొండ జిల్లా నిజాం మీదనే పోరాటం చేసిన వాళ్ళు ఇటువంటి ఈ చిల్లర చేష్టలను అభినందించరు. ఎలక్షన్స్కి మేము సిద్ధం, తప్పనిసరి గెలుస్తాం. ఓకే, చివరి గౌతమ్ కన్నడి గారు, మీరు పైలట్గా ఉన్నారు, యుద్ధ విమానాలు నడిపారు మీరు, MiG-21, MiG-23 లాంటివి, అటువంటి యుద్ధ విమానాలు నడిపిన మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని నడుపుతా ఉన్నారు, ఏంటి అవి చాలా తేలిగ్గా నడపగలిగినట్టు కనిపించారు, కానీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని నడపడం కొంచెం కష్టంతో కూడుకున్నట్టే కనిపిస్తూ ఉంది. ఇన్ని గ్రూపులు, ఇంతమంది వ్యక్తులు, చాలామంది, ఎందుకంటే అందరూ కూడా మీతో సమానంగా ఉన్నటువంటి నాయకులు చాలామంది ఉన్నటువంటి నేపథ్యము, ఏంటి ఎట్లా నెగ్గు రాగలుగుతున్నారు? సరే విజయ్, ఒకటి కాంగ్రెస్ పార్టీ గొప్పతనం కూడా అదే, ఇది పూర్తిగా డెమోక్రటిక్ పార్టీ. సో కొంత ప్రజాస్వామ్యం అంతర్గతంగా అది మనం ఉంటుంది తప్పనిసరిగా, ఎప్పుడైనా సరే ఇదే టైప్ ఆఫ్ ట్రెడిషన్ కంటిన్యూ అవుతుంది. అండ్ సరే అప్పుడప్పుడు కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువైందని కూడా అనిపించినా, బట్ ఇంత ప్రజాస్వామ్యం ఉండడం కూడా అవసరం, బికాస్ మేమేమీ ఒక ఫ్యామిలీ పార్టీయో, ఒక వ్యక్తి పార్టీయో, ఒక కులానికి చెందిన పార్టీ కాదు. ఇట్ ఈజ్ ఒక అన్ని కులాలు, మతాలు, వర్గాలు, అన్ని రకాల మనుషులు కలిసిమెలిసి ఉండే పార్టీ. కొన్ని అభిప్రాయ భేదాలు ఉంటాయి, బట్ సరైన సమయంలో సరైన విషయంలో అందరికి కలిసి ముందుకు పోదాం. మీకే అయితే ఒకటి చెప్తున్నాను, ఎస్, ఫైటర్ పైలట్గా యుద్ధ విమానం నడపడం కాంగ్రెస్ పార్టీ నడవడం కంటే అది ఈజీ, ఇది మాట వాస్తవం. అయితే సరే, ఒకటి ఇంత ఆనరబుల్ పొజిషన్ ఇచ్చిన నాకు, అంటే నేనేదో గొప్ప అంటలేను, ఓకే నన్ను సరే కొన్ని సందర్భంలో కొన్ని ఒకేషన్లో అపాయింట్ చేశారు, అది నా బాధ్యత సరిగ్గా నిర్వహించేందుకు, అందరినీ కలుపుకుపోయేందుకు ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్. మొదట్లోనే మీరు చెప్పారు కదా, నా అలవాటు ఏంటంటే ఇట్లా నా పని ఉన్న వాళ్ళతోనే మాట్లాడటం, ఇట్లా అలవాటుకున్నాను మిలిటరీ ఎయిర్ ఫోర్స్లో పనిచేసినప్పుడు అటువంటి పరిస్థితిని, బట్ ఇక్కడేమో మరి మమేకమైపోతుండాలి, అందరిని కలుపుకొని పోతుండాలి, దాన్ని మార్చుకున్నారు. మరి మీడియా హైలైట్ చేసినందుకే అంత విభేదాలు కూడా ఏం లేవు. ఓకే, అందరం కలిసిమెలిసిపోతూ తప్పనిసరిగా యునైటెడ్ ఎఫర్ట్తో, ఆల్రెడీ కుంతియా గారు అనౌన్స్ చేస్తున్నారు పదే పదే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సారథ్యంలోనే ఎన్నికలకు వెళ్తామనేటువంటి ఒక మాట పదే పదే చెప్తున్నారు కదా, దాని గురించి మీకైతే సందేహాలు లేవా? ఇంకా నాకేం సందేహాలు లేవు. ఆ మధ్య ఒక 5-6 నెలల క్రితం ఎప్పుడు పదే పదే పిసిసి అధ్యక్షుడు మార్పు మార్పు, రేపు మార్పు, ఎల్లుండి మార్పు అని వస్తుండేది, బట్ ఇప్పుడు అవన్నీ చెక్ పడినట్టేనాయిగా. సరే ఇప్పుడు విజయ్, నేను ఒకటే చెప్పగలుగుతాను మీకు, ఇప్పుడు
ఇటువంటి విషయాల్లో నిర్ణయం ఏఐసీసీ లెవెల్లో తీసుకుంటారు. నా బాధ్యత నా శక్తి కొద్దీ చేస్తున్నాను, అందరినీ కలుపుకొని ప్రయత్నం చేస్తున్నాం. మోస్ట్లీ మేజర్ డిఫరెన్సెస్ ఏం లేవు. సరే, కొంత ఒక కుటుంబంలోనే డిఫరెన్సెస్ ఉంటాయి. ఇంత పెద్ద సమూహంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో 1,00,000 మంది సభ్యులు, అందరం 100% ఒకే వాయిస్ అనేది అన్ని ఒకేషన్స్లో బినాట్ పాసిబుల్. ఇప్పుడున్న ఒకేషన్లో అందరినీ కలిసిపోయి అందరూ కలిసిపోయి ముందుకు పోతున్నాం. తప్పనిసరిగా నో మేజర్ డిఫరెన్సెస్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఇది ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ.